सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। अंदर की नमस्कारं। ई रोज़ मनम 31/12/2017 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు మరియు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు హేమలంబ నామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, పుష్యమాసము, శుక్లపక్షము, త్రయోదశి, మధ్యాహ్నం 3:28 వరకు ఉండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతోంది. ఈరోజు రోహిణి నక్షత్రం సాయంకాలం 5:54 వరకు ఉండి తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతోంది. ఈరోజు వర్జము ఉదయం 10:49 నుంచి 12:14 వరకు, తిరిగి రాత్రి 10:48 నుంచి 12:12 వరకు వ్యాప్తిగా ఉన్నది. ఈరోజు దుర్ముహూర్తం సాయంకాలం 4:13 నుంచి 4:57 వరకు వ్యాప్తిగా ఉన్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 3:04 నుంచి 4:29 వరకు వ్యాప్తిగా ఉన్నది. ఈరోజు రాహుకాలం సాయంకాలం 4:18 నుంచి 5:41 వరకు వ్యాప్తించి ఉన్నది. నేను చెప్పబోయేటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ కూడా సమీకరణ చేసుకుని మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల విజయవంతంగా మీ పనులు పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. వృషభ రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా స్వల్ప అనారోగ్య స్థితి ఎక్కువ గోచరిస్తోంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. బంధువుల మధ్యలో లేదా స్నేహితుల మధ్య ఉన్నప్పుడు తొందరపాటుగా అవతల వ్యక్తిని దూషించేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. మౌనాన్ని ప్రదర్శించడం చాలా మంచిది. వ్యాపారం కూడా అనుకూలంగా లేదు. లేనిపోని అనర్థాలు జరిగే అవకాశం లేదా ఆకస్మిక ధన నష్టం సంభవించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారంలో ముఖ్యంగా సువర్ణము, వెండి, రాగి, ఇనుము, పెట్రోల్ సంబంధమైన వ్యాపారస్తులు కొంత ధూర్తగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆలోచించి మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నాన్ని కొనసాగించండి. అందరితో కూడా మౌనంగా ప్రేమగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించడం వల్ల మీ వ్యాపార అభివృద్ధి ముందడుగు వేసేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే రాశి వారికి స్పెక్యులేషన్స్లో కానీ షేర్ మార్కెట్లో కానీ తొందరపడి పెట్టుబడి పెట్టకండి. ఆశించినటువంటి శుభస్థాయి ఈరోజు కనబడటం లేదు. ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాహనాలు కానీ ఇతర ఏ వస్తువునైనా సరే కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాన్ని మరొక రోజుకు పొడిగించుకోవడం చాలా మంచిది. లేనిపోని ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశం చాలా ఎక్కువగా ఏర్పడుతోంది. దేశ విదేశాల్లో ప్రయాణం సానుకూలవంతంగా లేదు. అనవసరమైనటువంటి వాగ్వివాదాలు, లేనిపోని ఆర్థిక నష్టాలు, అనవసర కార్యక్రమాలన్నీ కూడా వాయిదా పడేటువంటి సూచన ఎక్కువ కనబడుతోంది. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈరోజు మీ యొక్క ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం చాలా మంచిది అన్న విషయాన్ని గుర్తెరిగి ప్రవర్తించండి. ఈ రాశి వారికి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఉదర సంబంధమైన, పంటి సంబంధమైన, కన్ను సంబంధమైన విషయాల్లో అనుకూలతలు ఎక్కువగా ఇబ్బంది గోచరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో వైద్యుడిని సంప్రదించేటువంటి ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయండి. ఈ రాశి వారికి ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తులకి అనుకూలమైన శుభస్థితి కొనసాగుతుంది. పై అధికారుల మనల్ని ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వారికి మాత్రం ప్రభుత్వం నుంచి కొంత సహకారం తక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వ అధికారులందరూ కూడా పై అధికారుల యొక్క మన్ననలు పొందేటువంటి ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయండి. తద్వారా అనుకూలవంతమైన శుభస్థితి పొందడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థి ఎవరైనా ఈ రాశి ఉన్నట్టయితే అనుకూలంత శుభస్థితి కొనసాగుతుంది. పోటీ పరీక్షలు ఉన్నవారు మాత్రం చాలా కొంత ఎక్కువగా శ్రమ చేయాల్సినటువంటి అవసరం ఎక్కువగా ఏర్పడుతోంది. ఆచితూచి వివరించండి. అకాడమిక్ ఎడ్యుకేషన్ వారికి అనుకూలవంతమైన శుభ పరిణామాలు కొనసాగే అవకాశం ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వారు కొంత శ్రమాధిక్యత వల్ల మాత్రమే ఉత్తమ ర్యాంకులు పొందడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ రాశి వారిలో మధ్యాహ్న సమయం వరకు కొంత ఆర్థికంగా లేదా మానసికంగా ఇబ్బందులు ఉంటాయి. మధ్యాహ్నం తదుపరి నుంచి కొంతవరకు సానుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్నం 2:03 నుంచి 3:00 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. అందరికీ నమస్కారం. ఈరోజు మనము 1 జనవరి 2018 అడుగుపెట్టాము. అందరికి కూడా నూతన ఆంగ్లనామ సంవత్సర శుభాకాంక్షలతో ఈ సంవత్సరం అంతా కూడా అందరము ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ సర్వేజన సుఖినో భవంతు. ముందుగా మనము ఈరోజు ఉన్నటువంటి
ద్వాదశ రాశి రోజువారి ఫలాలు మరియు ఈరోజున పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు హేమలంబ నామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, పౌష్యమాసము, శుక్లపక్షము, చతుర్దశి, మధ్యాహ్నం 11:44 వరకు ఉండి తదుపరి పౌర్ణమి ప్రారంభమవుతోంది. ఈరోజున మృగశిర నక్షత్రం మధ్యాహ్నం 2:53 వరకు ఉండి తదుపరి ఆరుద్ర నక్షత్రం ప్రారంభమవుతోంది. ఈరోజున వర్జము రాత్రి 10:12 నుంచి 11:36 వరకు, దుర్ముహూర్తము 12:33 నుంచి 1:17 వరకు వ్యాప్తిగా ఉన్నది. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:45 నుంచి 3:29 వరకు వ్యాప్తిగా ఉన్నది. ఈరోజు అమృత ఘడియలు ఉదయం 7:11 నుంచి 8:35 వరకు వ్యాప్తిగా ఉన్నది. ఈరోజు రాహుకాలం ఉదయం 8:02 నుంచి 9:25 వరకు వ్యాప్తిగా ఉన్నది. నేను చెప్పబోయేటువంటి అమృత ఘడియలు తిరిగి రాత్రి కూడా ఉందండి, అనగా రాత్రి 3:05 నుంచి 4:20 వరకు వ్యాప్తిగా ఉన్నదనే విషయాన్ని గుర్తించండి. మంచి సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి దుర్ముహూర్తాది వర్జాదులను రెండింటినీ కూడా సమీకరణ చేసుకుని మీ కార్యక్రమాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకుని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మాట పలుకుబడి అనుకూలంగా ఉంటుంది, పెద్దల వద్ద సౌఖ్యంగా ఉంటారు, ప్రతి పనిలో విజయాన్ని సాధించిన అవకాశము. మీ మాట పలుకుబడి వల్ల మాత్రమే అనేక రకాల మంచి ప్రయోజనాలు పొందడానికి అవకాశం ఉంటుంది. స్పెక్యులేషన్స్లో కానీ షేర్ మార్కెట్లో కానీ పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాలు స్వీకరించవచ్చును. ఇంతకుముందున్నటువంటి ఏదైనా సమస్య ఉన్నట్టయితే సమస్యను అధిగమిస్తారు, తప్పకుండా ఉన్నతమైనటువంటి శుభ ఫలితాలు పొందడానికి అవకాశం చాలా స్పష్టంగా ఏర్పడుతోంది. నూతన వ్యాపారాన్ని కూడా ప్రారంభించేటువంటి అవకాశం, అన్ని రంగాల వ్యాపారస్తులకి అనుకూలవంతమైన శుభస్థితి. ముఖ్యంగా హోటల్ లాంటి వ్యాపారం చేసే వారికి తప్పకుండా ఊహించినటువంటి శుభ పరిణామాలు, ప్రభుత్వం నుంచి కూడా ఏదైనా శుభవార్తలు వినడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా అనేక రకాల ధన సంబంధ విషయాల్లో అనుకూలతలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. దేశ విదేశాల ప్రయాణం సానుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది. ఇంట్లో ఏదైనా శుభకార్యమైనటువంటి చర్చల్లో పాల్గొనేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది, లేదా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడానికి అవకాశాలు కూడా ఉంటున్నాయి. బంధుమిత్రుల సమాగమం అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రుల కలయిక వల్ల మనసు చాలా ఆనందంగా ఉంటుంది. తప్పకుండా అన్ని రంగాల వ్యక్తులకి అనేక రకమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, మానసిక ఆనందాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి నూతన సంవత్సరంలో బహుమానంగా ఆన్సైట్లో విదేశయాన యోగ్యత కూడా కనబడుతోంది. తప్పకుండా ఆ విషయంలో మీరు అత్యంత ఉత్సాహంగా ఉంటారు, లేదా మీ పిల్లలు విదేశాల్లో ఉన్నట్టయితే వారికి అక్కడ స్థిర నివాసము అనగా గ్రీన్ కార్డు కానీ, లేదా స్థిర ఉద్యోగము పర్మనెంట్ జాబ్ కానీ వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక మానసిక ఉల్లాసం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఉదయ సమయంలో అత్యంత శుభ కార్యక్రమాలు ఎక్కువ జరిగే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. వీరికి ఉదయ సమయంలో 9:48 నుంచి 11:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. అందరికీ నమస్కారం. ఈరోజు 2/1/2018 మంగళవారం రోజునటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు హేమలంబ నామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, పుష్యమాసము, శుక్లపక్షము, పౌర్ణిమ, ఉదయం 7:53 వరకు ఉండి తదుపరి పాఠ్యమి ప్రారంభమవుతోంది. ఈరోజు ఆరుద్ర నక్షత్రం మధ్యాహ్నం అనగా 11:48 వరకు వ్యాప్తిగా ఉండి తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతోంది. ఈరోజు వర్జము రాత్రి 10:18 నుంచి 11:42 వరకు వ్యాప్తిగా ఉన్నది. దుర్ముహూర్తం ఈరోజు 2 పర్యాయాలు ఉంటున్నది. ఉదయం 8:52 నుంచి 9:36 వరకు, తిరిగి రాత్రి 10:53 నుంచి 11:45 వరకు వ్యాప్తిగా ఉన్నది. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 2:57 నుంచి 4:20 వ్యాప్తిగా ఉన్నది. నేను చెప్పబోయేటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి దుర్ముహూర్తాది వర్జాదులు రెండింటినీ కూడా సమీకరణ చేసుకుని మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనాదాయము, మాట పలుకుబడి, గొప్పతనము, ప్రతి విషయంలో మీకంటూ ప్రత్యేకత, మంచి వస్తువుని సేకరించడము అనగా బహుమానాన్ని అందుకోవడము, నూతన వస్తువాహనాలు కొనుగోలు చేయడము, విదేశీయాన యోగ్యత, ఆర్థిక ప్రయోజనాలు, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి వచ్చేటువంటి అవకాశము, నూతన వ్యక్తుల యొక్క పరిచయము, ప్రేయసి ప్రియులుగా మారే అవకాశము,
నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి ఇంక్రిమెంట్ ప్రాప్తి చేయడం అవకాశము, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఆన్ సైట్ లో విదేశాన్ యోగ్యత, మీ మాట పలుకుబడి వల్ల మాత్రమే కొన్ని పనులు పూర్తి చేసుకునే అవకాశము, దాదాపుగా అనేక సమస్యల్ని అధిగమిస్తారు, అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు, స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాలు స్వీకరించవచ్చును, ముఖ్యంగా సోదరి మనలతో ఉన్నటువంటి కొన్ని సమస్యల్ని పరిష్కరించుకుంటారు లేదా బంధుత్వాల్ని కలుపుకునేటువంటి అవకాశము, నూతనంగా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగేటువంటి అవకాశము, పెద్దవారికి షష్ఠి పూర్తి లాంటి మహోత్సవాలు కూడా నిర్వహించేటువంటి సదవకాశం కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. ప్రతి పని కూడా మీ భుజస్కంధాల మీద వేసుకుంటారు, పరిపూర్ణంగా దానిని పూర్తి చేస్తారు, అందరితో కూడా మంచి ప్రశంసలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పోటీ పరీక్షల విద్యార్థులకి అనుకూలతలు, అకాడమిక్ ఎడ్యుకేషన్ వారికి ఉత్తీర్ణత సాధించుకునే అవకాశము, ప్రతి పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువ కనబడుతోంది. అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. బంధుమిత్రుల సమాగమం బాగా ఉంటుంది లేదా దాదాపుగా కొంతకాలంగా ఎదుర్చొన్నటువంటి ఒక ముఖ్య వ్యక్తుల్ని కలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నూతన వ్యాపారాన్ని కూడా విస్తరింపజేసేటువంటి అవకాశము చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఇంతకుముందు ఏమైనా వస్తువులు చేదారిపోయినట్టయితే ఆ వస్తువులు కూడా మీకు ఈరోజు లభించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. కాకపోతే మధ్యాహ్న సమయంలో 2 గంటల నుంచి 3 గంటల మధ్యకాలంలో అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ యొక్క సమయాన్ని ఈ అంకెలు వినియోగించుకొని ఏదైనా శుభకార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. అందరికీ నమస్కారం. ఈరోజు మనము 3/1/2018 బుధవారం రోజున్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు మరియు పంచాంగ వివరణను తెలుసుకుందాం. ఈరోజు హేమలంబ నామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, పుష్యమాసము, బహుళ పక్షము, విద్య రాత్రి 12:37 వరకు ఉండి తదుపరి తదియ ప్రారంభమవుతోంది. ఈరోజు పునర్వర్ష నక్షత్రం ఉదయం 8:49 వరకు ఉండి తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమై, పుష్యమి నక్షత్రం కూడా ఈరోజు రాత్రి అనగా రేపు తెల్లవారుజామున 6:07 వరకు ఉండి తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతోంది. వర్జము ఈరోజున మధ్యాహ్నం 3:55 నుంచి 5:20 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:49 నుంచి 12:34 వరకు కలిగి ఉన్నది. అమృత గడియలు ఉదయం 6:43 నుంచి 8:07 వరకు, తిరిగి రాత్రి అమృత గడియలు 12:26 నుంచి 1:52 వరకు వ్యాపించి ఉన్నది. రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం 12:12 నుంచి 1:34 వరకు వ్యాప్తించి ఉన్న విషయాన్ని గుర్తించండి. నేను చెప్పబోయేటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటిని కూడా సమీకరణ చేసుకొని మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. వృషభ రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సోదరుల వల్ల, సోదరి మండల వల్ల అవమానాలు పొందేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఆస్తి తగాదాలు ఎక్కువ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ తొందరపడతనం వల్ల అనవసరంగా శత్రుత్వాన్ని పెంచుకునేటువంటి స్థితి కనబడుతోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. హనుమంతుడి అష్టోత్తర నామాన్ని తప్పకుండా పాలన చేయడం వల్ల శత్రుభావన నుంచి, శత్రుత్వం నుంచి బయటపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పోటీ పరీక్షల విద్యార్థులకి కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా ర్యాంకులు సాధించే విషయంలో చాలా కొంత తీవ్ర ఒత్తిడి గురవుతారు. ఆ ఒత్తిడి గురవడంలో అనవసరమైన ప్రశ్నలకి అంటే మైనస్ మార్క్కి మీరు టిక్ పెట్టేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉద్యోగ పరీక్షలు రాయండి, తద్వారా అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందే అవకాశం ఉంటుంది. అకాడమిక్ ఎడ్యుకేషన్ వారికి మాత్రం కొంత శ్రమాధిక్యత వల్ల మాత్రమే ఉత్తీర్ణత శాతాన్ని పెంపొందించుకునే అవకాశం ఎక్కువ కనబడుతున్నాయనే విషయాన్ని గుర్తించండి. అలాగే దేశ విదేశాల పర్యటన కూడా సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విదేశాతములైనటువంటి వ్యాపారం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వివరించడం చాలా మంచిది. తీర్థయాత్ర సేవన చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. దాదాపుగా ఆరోగ్య విషయంలో వైద్యుని సంప్రదించే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా నాసిక అనగా నాలుక, ముక్కు రెండింటి వల్ల ప్రాబ్లం మీకు ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అనగా గొంతు సంబంధం కానీ, ముక్కు సంబంధమైన విషయాల్లో కానీ ENTని ఎక్కువగా జాగ్రత్తగా చూసుకునేటువంటి ప్రయత్నాలు చేయండి. వైద్యుని సంప్రదించడానికి చాలా చాలా సమయాన్ని కేటాయించుకోవడం చాలా మంచిది. ఈ రాశి వారికి నూతన వాహనాన్ని కొనుగోలు చేయకపోవడం మంచిది. తొందరపడతనంతో అవతలి వ్యక్తి తక్కువ ధరకే వస్తుందని చెప్పేసి అమ్మకానికి మిమ్మల్ని పొరుగుతాడు. దానివల్ల ఇబ్బందుల పాలవుతారు. వాహనం పూర్తిగా దాదాపుగా ఇబ్బందికర వాతావరణంలో ఉంటుంది. అనగా వాహనం పూర్తిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అనగా లోపల ఎటువంటి పార్ట్స్ అని కూడా కరెక్ట్గా లేవు, కాబట్టి మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాహనాన్ని, సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకపోవడమే చాలా మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. దాదాపుగా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి కొంతవరకు ఆర్థిక ప్రయోజనం ఉన్నప్పటికీ కూడా పై అధికారుల ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని గుర్తించండి. ముఖ్యంగా
పై అధికారుల మన్ననలు పొందడానికి ప్రయత్నాన్ని చేయండి. ఏవైనా సరే విలువైనటువంటి డాక్యుమెంట్స్ కానీ వస్తువులు కానీ ధనాన్ని కానీ దగ్గర పెట్టుకొని, అనగా ఎక్కువగా మొత్తాలు దగ్గర పెట్టుకొని ఒంటరిగా ప్రయాణం చేయకండి. చేజారిపోయేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది. ముఖ్యంగా మీ యొక్క దృష్టిని మరల్చి మీ వస్తువుల్ని దొంగిలించేటువంటి ప్రయత్నం ఎక్కువ జరుగుతోంది. కాబట్టి బ్యాంకింగ్ సంస్థల దగ్గర కానివ్వండి, ఏదైనా డబ్బు లావాదేవీ విషయంలో కానివ్వండి జాగ్రత్తగా ఉండండి. మీతో పాటుగా ముఖ్యమైనటువంటి వ్యక్తిని మీ వెంట తీసుకువెళ్ళడం చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 9:36 నుంచి 10:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. అందరికీ నమస్కారం. ఈరోజు మనము 4/1/2018 గురువారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు హేమలంబనామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, పుష్యమాసము, బహుళ పక్షము, తదియ రాత్రి 9:31 వరకు ఉండి తదుపరి చవితి ప్రారంభమవుతోంది. ఈరోజు ఆశ్లేష నక్షత్రం రాత్రి 3:54 వరకు ఉండి తదుపరి మఖర నక్షత్రం ప్రారంభమవుతోంది. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 10:21 వరకు నుండి 11:06 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:47 నుంచి 3:31 వరకు వ్యాప్తిగా ఉన్నది. అమృత ఘడియలు ఈరోజు రాత్రి 2:27 నుంచి 3:54 వరకు వ్యాప్తిగా ఉన్నది. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 1:35 నుంచి 2:58 వరకు వ్యాప్తించిన విషయాన్ని గుర్తించండి. వర్జం ఈరోజు సాయంకాలం 5:44 నుంచి 7:11 వరకు వ్యాప్తిగా ఉన్నదన్న విషయాన్ని గుర్తించండి. నేను చెప్పబోయేటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ కూడా సమీకరణ చేసుకుని మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రయాణాలు సానుకూలంగా లేవు. కొంచెం ఆచితూచి మీ ప్రయాణాన్ని పెట్టుకోండి. స్వల్పమైనటువంటి వాహనం వల్ల ఇబ్బందులు, ప్రమాదం లేకపోయినా మధ్యలో అంటే దారి మధ్యలో ప్రయాణం మధ్యలో మీ వాహనం ఆగిపోయేటువంటి అవకాశం ఎక్కువ ఏర్పడుతుంది. దానివల్ల మీ ప్రయాణం చికాకులో పడే అవకాశాలు ఉన్నాయి. లేదంటే ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ రీత్యా ఉద్యోగ రీత్యా వెళ్తున్న వారు సొంత వాహనంలో కాకుండా మల్టీ ట్రాన్స్పోర్టేషన్ ఉపయోగించుకోవడం వల్ల అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా మీరు ఇంకొకరి సహాయం చేత ప్రయాణాన్ని కొనసాగించండి, తప్పకుండా అనుకూలత ఉంటుంది, ప్రయాణంలో సఫలత పెరుగుతోంది. అలాగే ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో కూడా స్వల్ప ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. గొంతు సంబంధమైనటువంటి ఇబ్బంది లేదా కంటి సంబంధమైన అంటువ్యాధి ఏదైనా వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆచితూచి వరించండి. అనవసర వ్యక్తుల నుంచి కొంత తిరుబండాల విషయంలో కానీ లేదా దగ్గరగా ఉండేటువంటి అంటే సన్నిహితంగా ఉండేటువంటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. అంటువ్యాధులకి దూరంగా ఉండడం వల్ల ప్రయోజనం అధికంగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ఆచితూచి వివరించండి. పెట్టుబడులు పెట్టవచ్చు కానీ స్వల్పమైనటువంటి ఆర్థిక లాభాలు మాత్రమే కొనసాగుతున్నాయి. ఒకవేళ మీరు రూపాయి కనుక ఆశిస్తున్నట్టయితే మీకు 5 పైసల వంతు మాత్రమే ప్రాఫిట్ వచ్చేటువంటి అత్యల్పమైనటువంటి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి వివరించండి. అనుభవజ్ఞులకు సలహా తీసుకుని మాత్రం అందులో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి ప్రయోజనాన్ని ఆశించవచ్చును. ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో కూడా స్వల్ప ఇబ్బందులు ఉన్నాయి. దేశ విదేశాల పర్యటన కూడా సానుకూలంగా లేదు. విద్యార్థులకి మాత్రము కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతుంది. తప్పకుండా పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అకాడమిక్ ఎడ్యుకేషన్ వారు కొద్దిగా శ్రమాధిక్యతను పెట్టండి. మీ యొక్క శ్రద్ధను పుస్తకాలపైన పెట్టడం వల్ల అనుకూలవంతమైన ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకునే అవకాశం ఏర్పడుతోంది. ముఖ్యంగా ఐఏఎస్ లాంటి విద్య కోసం చేసేటువంటి పోటీ పరీక్షలు చదువుతున్న వారు తప్పకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఎక్కువగా శ్రమ చేయడం వల్ల మాత్రమే కొంత ప్రయోజనం ఎక్కువగా ఉంటున్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఐఏఎస్ ఐపీఎస్ లాంటి పోటీ ప్రసిద్ధి అవుతున్న వారు చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరం మీరు నిజంగా చెప్పాలంటే మీ యొక్క ఫోన్లు అన్నీ కూడా పక్కకు పడేయండి. తద్వారా మాత్రమే అనుకూలవంతమైన శుభస్థితి మీకు ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వారికి అనుకూలవంతమైన స్థితి ఏర్పడుతోంది. కాకపోతే పై అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారిలో తొందరపాటుతనం ఎక్కువగా ఉంటుంది. కాస్త నిలకడగా, నియమబద్ధంగా, అలాగే సమయానుకూలాన్ని పాటించండి. తద్వారా అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. విందు వినోదాలలో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. సాయంకాల సమయంలో మద్యపానాన్ని సేవించి వాహనం నడపడం వల్ల తప్పకుండా మీరు జైలుకి వెళ్లేటువంటి దుస్థితి ఏర్పడవచ్చును. కాస్త జాగ్రత్తగా ఉండండి. పార్టీ లాంటివి చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, లేదా అక్కడే విశ్రాంతి తీసుకోండి. తద్వారా అనుకూలవంతమైనటువంటి శుభస్థితి ఏర్పడుతుంది. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 7:49 నుంచి 8:26 మధ్య కాలంలో
శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. అందరికీ నమస్కారం. ఈరోజు మనము 5/1/2018 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు హేమలంబనామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, పుష్యమాసము, బహుళపక్షము, చవితి రాత్రి 7 గంటల వరకు ఉండి తదుపరి పంచమి ప్రారంభమవుతోంది. ఈరోజు మఖా నక్షత్రం రాత్రి 2:16 ఉండి తదుపరి పుబ్బ నక్షత్రం అనగా పూర్వ ఫల్గుణి నక్షత్రం ప్రారంభమవుతోంది. వర్జం ఈరోజు మధ్యాహ్నం 3:05 నుంచి 4:34 వరకు, దుర్ముహూర్తం ఈరోజు ఉదయం 8:53 నుంచి 9:38 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:35 నుంచి 1:19 వరకు వ్యాప్తిగా ఉన్నది. అమృత ఘడియలు రాత్రి 12:02 నుంచి 1:31 వరకు అమృత ఘడియలు వ్యాప్తిగా ఉన్నాయి. రాహుకాలం ఉదయం 10:50 నుంచి 12:12 వరకు వ్యాప్తించి ఉన్నది. నేను చెప్పబోయేటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటి కూడా సమీకరణ చేసుకుని మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోండి, విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అధిక ఆర్థిక ప్రయోజనము, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, రావలసినటువంటి బాకీలు వసూలవడము, అనుకున్న చోటికి ఉద్యోగం బదిలీ అవ్వడము లేదా నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి అధికమైనటువంటి ప్రమోషన్ లభించేటువంటి అవకాశం అనగా డబుల్ ప్రమోషను, అనుకున్న చోటికి బదిలీ అయ్యేటువంటి అవకాశము, ఉద్యోగం లేని వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి, సంపూర్ణ ఆరోగ్యము, గృహము లేదా విలువైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేసేటువంటి అవకాశము, వాహనం వల్ల ప్రయోజనము, నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు, మాతృ సంబంధమైన వర్గీయుల నుంచి అత్యంత ఆత్మీయతను అందుకుంటారు, అనేక రకాల సంబంధ బాంధవ్యాలు నెలకొల్పునే అవకాశము, కళ్యాణ సంబంధ విషయాల్లో చర్చలు ఫలితాన్ని ఇస్తాయి, మంచి ఫలితం అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా ఫలితం వల్ల గృహంలో ఏదైనా శుభకార్యం జరిగేటువంటి అవకాశము లేదా పెద్దవారికి షష్ఠిపూర్తి లాంటి మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించేటువంటి అవకాశం, విద్యార్థులు కలిసి వచ్చే కారణంగా చెప్పబడుతోంది. అనేక రకాల స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో అధిక లాభాలు తప్పకుండా పొందే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో అనుకూలతలు ఉంటున్నాయి. అనేక రకాల మంచి ప్రయోజనాలు, అనుకూలవంతమైన శుభదినంగా ఈ రాశి వారికి చెప్పబడుతోంది. వీరికి మధ్యాహ్న సమయంలో 2:36 నుంచి 3:07 మధ్య కాలంలో అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. అందరికీ నమస్కారం. ఈరోజు మనము 6/1/2018 శనివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం. ఈరోజు హేమలంబనామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, పుష్యమాసము, బహుళపక్షము, ఈరోజు పంచమి, సాయంకాలం 5:09 వరకు ఉండి తదుపరి షష్ఠి ప్రారంభమవుతోంది. ఈరోజు పుబ్బ నక్షత్రం అనగా పూర్వ ఫల్గుణి నక్షత్రం రాత్రి 1:20 వరకు ఉండి తదుపరి ఉత్తర నక్షత్రం అనగా ఉత్తర ఫల్గుణి నక్షత్రం ప్రారంభమవుతోంది. ఈరోజు వర్జము ఉదయం 9:57 నుంచి 11:30 వరకు, దుర్ముహూర్తము ఉదయం 6:41 నుంచి 8:41 వరకు వ్యాప్తిగా ఉన్నది. అమృత ఘడియలు రాత్రి 7:11 నుంచి 8:43 వరకు వ్యాప్తిగా ఉన్నది. ఈరోజు రాహుకాలం ఉదయం 9:27 నుంచి 10:50 వరకు వ్యాప్తించి ఉన్న విషయాన్ని గుర్తించండి. నేను చెప్పబోయేటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను అంటే కూడా సమీకరణ చేసుకొని మీ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. వృషభ రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ఆర్థిక ప్రయోజనాలు, గృహ కొనుగోళ్లు, స్థలాలను కొనుగోలు చేయడము, వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేయడము, నూతన ఉద్యోగ ప్రాప్తి, అనుకూలవంతమైనటువంటి చోటికి బదిలీలు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఆన్సైట్లో విదేశాన్యోగ్యత, ఉత్తమమైనటువంటి వ్యక్తుల పరిచయం వల్ల నూతన వ్యాపారాన్ని ప్రారంభించము, నూతన స్నేహితుడిని పరిచయం చేసుకోవడము, ఆ స్నేహితుడు మీ జీవిత భాగస్వామిగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. దాదాపుగా ఎంతో కాలంగా ఎదుర్చొన్నటువంటి కొన్ని సమస్యల్ని అధిగమిస్తారు, రుణాలన్నీ కూడా తీర్చేసుకుంటారు, వాహనాలని కొనుగోలు చేస్తారు, గృహాన్ని తప్పకుండా నిర్మాణం చేయడము లేదా కొనుగోలు చేసేటువంటి సదవకాశం కనబడుతోంది. అనేక రంగాల విద్యా ఉద్యోగ సంబంధ విషయాల్లో అనుకూలతలు, సంపూర్ణ ఆరోగ్యము, బంధుమిత్రుల సమాగమము, విదేశీయాల యోగ్యత, సంపూర్ణమైనటువంటి ధనాదాయము, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ఆర్థిక ప్రయోజనాలు తప్పకుండా ఉన్నాయి. అందులో పెట్టుబడులు పెట్టవచ్చును.
దాదాపుగా రాశి వారికి గృహ ఉపకరణ అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాల్లో మీకు స్థిరనివాసం ఏర్పరచుకునేటువంటి అవకాశం ఉంటుంది. తప్పకుండా విదేశయాన ప్రయాణం కోసం చేసేటువంటి మీ యొక్క పరిశ్రమ సత్ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకి కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది. ప్రతి పరీక్షల్లో విజయాన్ని సాధించేటువంటి శుభ సమయంగా ఈరోజు చెప్పబడుతోంది. అనేక రకాల ఆనందకర ప్రయోజనాలు ఈ రాశి వారికి ఎక్కువ కనబడుతున్నాయి. ఈరోజంతా కూడా శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాలను పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.